అండి, నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు పీకేఎస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి టేస్టీ టేస్టీ అరిసెలు అన్నమాట. సో ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనము ఒక 24 అవర్స్ బియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట. నేను చేయించుకునే క్వాంటిటీ ఏంటంటే 1 కేజీ అనమాట. సో 1 కేజీ 24 అవర్స్ నానబెట్టిన తర్వాత అవి వడపోసేసి బియ్యాన్ని తీసుకెళ్ళి మరబట్టించాలి. మరబట్టించిన తర్వాత ఇలా తీసుకొచ్చి జల్లడ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఏదన్నా మిషన్ పట్టంది ఏదన్నా ఉంటే మాత్రం దాంట్లో ఆగిపోతుంది. సో తప్పకుండా ఇదైతే జల్లడ పట్టాలి పిండిని. జల్లడ పట్టిన తర్వాత కూడా పిండిని గట్టిగా అదింపెట్టాలి. ఎందుకంటే పిండిలో ఉన్న తడి అనేది ఆరిపోకుండా ఉండాలన్నమాట. ఆరిపోతే ఏంటంటే అరిసెలు విరిగిపోతాయి. సో అలా గట్టిగా అదింపెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దానికి సరిపడా అంత బెల్లము దంచుకొని ముక్కలు ముక్కలు చేసుకొని పెట్టుకోవాలన్నమాట పాకానికి. సో 1 కేజీకి 1 కేజీ బెల్లం తీసుకుంటున్నాము. మీకు స్వీట్ అంత ఎక్కువ వద్దు అంటే మాత్రం 35 కేజీ తీసుకోండి. సో బెల్లాన్ని అలా కొట్టి దంచుకోవాలన్నమాట. అప్పుడు బెల్లం తొందరగా కరుగుతుంది, లేదా తురుముకోవచ్చు బెల్లము. ఇదైతే మీకు తెలిసే ఉంటుంది, నేను మొన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేసిందనమాట. సో ఆ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగా చేస్తుంది మా అమ్మ అయితే అరిసెలు. సో తొందరగా అయిపోయాయి అయితే మా ఇంట్లో కూడా. సో మీరు స్వీట్ తినే వాళ్ళైతే కేజీకి కేజీ బెల్లం వేసుకోండి. తినని వాళ్ళైతే 35 కేజీ వేసుకుంటే సరిపోతుంది అనమాట. బెల్లాన్ని అంతా ముక్కలు చేసిన తర్వాత ఇప్పుడు పాకానికి ప్రిపేర్ చేసుకోవాలి. సో అందులో వాటర్ పోసుకోవాలన్నమాట. ఇలా ఉండాలి బెల్లాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నేను పిండి అదిం పెట్టాలి అని అన్నాను కదండి, అది ఇలా చేయాలన్నమాట. ఎందుకంటే లోపల తడి అరగకుండా ఉంటుందన్నమాట పిండిలో పాకం పట్టినంతసేపు. సో పాకంలో కొంచెం నీళ్లు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. కలుపుకుంటే ఏంటంటే మొత్తం బెల్లం అంతా నీళ్లు తాకుతాయి అన్నమాట. సో అందుకని ఒకసారి కలుపుకోండి. అండ్ ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనకి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక 15 మినిట్స్కి చూసారా, ఇట్లా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇలా బబుల్స్ వచ్చి బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదండి, దగ్గరే ఉండాలన్నమాట. ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు తీగ పాకం కావాలా లేదా గట్టి పాకం కావాలా అనేది మీరే చూసుకోవచ్చు, ఇట్లా టెస్ట్ చేసుకోవచ్చు. నేనేంటంటే గట్టి పాకం కావాలా అని చెప్పాను అనమాట. అంటే అరిసె నాకు కొంచెం సాగినట్టు ఉండాలని అట్లా చెప్పాను. దానికి గట్టి పాకం ఉండాలంట. ఇప్పుడు చూసారు కదా, ఇలాంటి పాకం ఉండాలి, గట్టిగా ఉండాలి పాకం అనేది. సో అలా టెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందాక మనము జల్లెడ పట్టుకున్న పిండిని కలుపుకుంటూ పోసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీనికైతే ఇద్దరు కంపల్సరీ ఉండాల్సిందే. ఒకళ్ళు పోస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే పాకంలో వేసినప్పుడు ఉండ వస్తుందన్నమాట బెల్లానికి. సో అందుకని ఆ పాకంలో వేసేటప్పుడు పిండి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అండ్ పిండి అనేది కొంచెం ఎక్స్ట్రానే కొట్టి పెట్టుకోవాలండి, ఎందుకంటే పిండి ఒక్కొక్కసారి సరిపోదన్నమాట. అందుకని పిండి ఒకరో ఎక్కువే కొట్టిపెట్టుకోండి. అండ్ చూసారు కదా, ఫైనల్గా ఇట్లా కలుపుకున్నామన్నమాట. అంటే ఉండ రాకుండా ఉండాలి. అండ్ తర్వాత మీకు కావాలంటే నెయ్యి యాలకులు అవి కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే యాలకులు వేయించుకోలేదు, హోల్స్ పడతాయని యాలకులు వేయించలేదన్నమాట. అండ్ నెయ్యి అయితే వేయించాను, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అరిసెలకి. సో అందుకని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేస్తుంది అన్నమాట ఇప్పుడు మా అమ్మ. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి, చాలా చాలా బాగుందన్నమాట అరిసెలు ఇట్లా ఇంట్లో చేసిన నెయ్యి బయట దానికన్నా. చల్లారిన తర్వాత మనము ఉండలు చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా మక్క చేస్తుంది కదా, మేము ఇట్లా ఇస్తరాకులో చేస్తామన్నమాట. ఇట్లా పల్చగా చేసి పెట్టుకోవాలన్నమాట. మరి మందంగా ఉంటే ఏంటంటే లోపల అరిసె అనేది కుక్ అవ్వదు, పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. సో ఇలా కొంచెం పల్చగా చేసి పెడితే ఏంటంటే మనకు అరిసె అనేది చాలా బాగా వస్తుంది. అండ్ అరిసెలు ఎప్పుడు హై ఫ్లేమ్లో కూడా వేగించకూడదండి. ఇంకా మా అక్కని చూసి నేను కూడా నేను చేస్తానని చెప్పి ట్రై చేశాను అన్నమాట.
అండ్ ఇప్పుడు ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదు ఆయిల్ అనేది. మీకు నెయ్యి అసలు కావాలంటే నెయ్యి యూజ్ చేసుకోవచ్చు. మా అమ్మ నెయ్యితో చేస్తా అంటే నేను వద్దొద్దు అని చెప్పి నూనెలోనే చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవైతే కొంచెం ఎక్కువ రోజులు ప్రిజర్వ్ ఉంటాయి. నాకు నెయ్యి అసలు ఎందుకో నచ్చవు అసలు. మీకు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యి అయినా వేసుకొని వేగించుకోవచ్చు. సో గోల్డెన్ కలర్ రాగానే తిప్పేయాలన్నమాట. ఎక్కువ ముదరకూడదండి, ఎందుకంటే మాడిపోయినట్టు వస్తాయన్నమాట చల్లారాక. సో ఇలా లేత గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడు తీసేస్తేనే మంచి కలర్ వస్తాయన్నమాట మనకి అరిసె ఆరిపోయిన తర్వాత కూడా. ఇంకా సమయానికి అప్పుడు అరిసెలు చెక్కలు కూడా కనిపించలేదన్నమాట. ఎందుకంటే ఊరికి తీసుకెళ్లే తొందరలో లాస్ట్ డే అనమాట ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా అందుకని మా అమ్మ చూసారా రెండు ప్లేట్లు మధ్యలో పెట్టి చేసింది. అప్పటికప్పుడు ఏమన్నా ఐడియాలు వస్తాయి మా అమ్మకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక డిష్లో వేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 10 అట్లా అయిన తర్వాత పేపర్ మీద ఆరబెట్టేసాము. చూసారు కదా అరస మనకి చల్లారేక ఉంది, కలర్ వస్తాయి అన్నమాట అరసలు. అండ్ ఇట్లా ఒక ఫ్యాన్ కింద పేపర్ వేసేసి లేదా ఏదైనా క్లాత్ వేసి అరసలన్నీ అట్లా ప్లేస్ చేస్తే ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే ఆ పేపర్కి వస్తుంది అన్నమాట. ఇంకా అరిస అనేది బాగుంటుంది, కొంచెం డ్రై కూడా అవుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటే దెన్ బాయ్ బాయ్.